షర్మిల్కి ఇస్తారని అవినాష్ రెడ్డి ఎందుకు మ్యాటర్ చేయాలి ప్రాక్టికల్ గా చెప్పాలంటే? కానీ తనకు సీట్ ఇవ్వాలని వివేకానంద రెడ్డి రిఫర్ చేశారని షర్మిల్ గారు ఓపెన్ గా రిఫర్ చేస్తాడు. ఇప్పుడు అలకనైతే గనక ఎన్ని చోట్ల రిఫర్ చేయలేదు అంటే ఆయన రిఫర్ చేశాడంటే దాని అర్థం ఏంటి? ఆయనకు అవినాష్ రెడ్డి ఇవ్వకుండా ఈయనకి ఇవ్వమని చెప్పడమే కదా. ఆయనకే ఎంపీ సీట్ ఇవ్వమని అంత ముందు రిఫర్ చేసుకున్నాడు, ఇచ్చాడా? అవును, సీట్ ఇచ్చేవాడు కదా డిసైడ్ చేసేది. సీట్ ఇచ్చేవాడు డిసైడ్ చేసేటప్పుడు తను ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్. అవినాష్ రెడ్డి ప్రతిపక్షంలోనే కదా ఉంది. అవును, ఆ టైంలో అవినాష్ రెడ్డి చంపితే చూస్తా ఊరుకునేవాడు చంద్రబాబు, జగన్ చేపిస్తే చూస్తా ఊరుకునేవాడు చంద్రబాబు. మొత్తం డేటా ఉందంత పోలీసుల దగ్గరే, ఎందుకు లోపల ఇలా ప్రాక్టికల్ గా చెప్పాలంటే? 3 నెలలు ఉన్నారు కదా తర్వాత అధికారులు, ఎవరితో ఎందుకు లోపల వేయలేదు? ఆ రోజున ఫస్ట్ ఇదే ప్రచారం చేశారు, కానీ ప్రాక్టికల్ గా జనానికి అర్థమైంది. ఎందుకని? అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అక్కడ అసలు 90% సీట్లు ఎవరికి ఉన్నాయి? వైసీపీ స్థానిక సంస్థలు. వైసీపీకి 90% సీట్లు ఉండగా ఎమ్మెల్సీ ఓడిపోవడం ఏంటి? చేయించింది ఎవరు? అవినాష్ రెడ్డి. వీళ్ళు చెప్పింది, మరి అవినాష్ రెడ్డి చేయిస్తే